हाय फ्रेंड्स इप्पुडु मीकु चूपिस्तुन्न रूट दोपचेर्ल नुंचि अंटे गांधी कालनी नुंचि दोपचेर्लकु वेल्ले रोड अन्नमाट इदि ई फ्लैओवर किंद नुंचि मनं ओक 2 किलोमीटर्ल गनुक वेल्लिनट्लयिते अक्कड दोपचेर्ल संत मार्केट अनेदि उंटुंदि ऑलरेडी मीकु ओकसारि प्रोमो चूपिंचानु अदि కాబట్టి ఈ రోజు మీకు పూర్తిగా ఈ వీడియోని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది మా చిన్నతనం నుంచి కూడా బాగా మాకు వారం రోజుకి వారంలో ఒక రోజు మాత్రమే ఈ సంత కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని కూరగాయలు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఆ రోజు రెడే తెచ్చుకుంటాం. పేమెంట్లు కూడా పనికిల్ని ఆ రోజే ఇస్తారు. కాబట్టి అది మాకు వెరీ స్పెషల్ డే. ఇది మొత్తం దోపచర్లు వెళ్ళే దారిలో మొత్తం రోడ్స్ అన్నమాట. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆ దూరంగా కనిపిస్తున్న టెంటలు కూడా పొద్దున్నే వచ్చి దుకాణాల్లో వేసి అమ్ముకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ కనిపించే మనకి షాప్ కూరగాయల షాప్ అది. ఇది డైలీ మార్కెట్ లాగా ఉంటుంది ఆ షాపు. బండిని అయితే అక్కడ పార్క్ చేసుకున్నాను. ఇంకా సంతలోకి అయితే లోపలికి వెళ్దాం. ఫస్ట్ మనకి ఎదురయ్యే షాపులు కూడా కూరగాయల షాపులే. అన్నీ ముందు షాపులు ఉంటాయి, దాని ఎదురెదురు షాపులు కూడా ఉంటాయి. పక్క పక్కనే పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కడు కూరగాయలు తీసుకొస్తాడు. కావలసిన ఆడవాళ్ళకి కావాల్సిన అద్దాలు, దువ్వెనలు, క్లిప్పులు అవన్నీ కూడా పెడతారు. ఎండుమిరపకాయలు కారం ఆడించుకోవడానికి, పచ్చడి పట్టడానికి ఈ సమ్మర్లో బాగా స్పెషల్ కాబట్టి అవి ఎక్కువ కొంటూ ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ మార్కెట్కే వస్తారు. నల్లజర్ల మండలాలకు పక్క పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా ఎక్కడికే వచ్చి కూరగాయలు కొనడం జరుగుతుంది. మంగళవారం మాత్రం ఆ రోజు కావాల్సినవి మాత్రం తీసుకెళ్తూ ఉంటారు. పొగ కూడా అమ్ముతున్నారు. మొత్తం అన్ని కూరగాయల షాపులే కనపడతాయి. ఎటు చూసినా మనకి ఇంకొంచెం ముందుకెళ్దాం. అలా బారుగా రేకుల షెడ్లు, గుడారాలు టెంపరీగా వేసుకుని వాటిల్లో దుకాణాలు అయితే వేస్తూ ఉంటారు. మొత్తం మనకు కావాల్సిన కిరాణా స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ లభిస్తుంది. కిరాణా సరుకులు, పప్పు ధాన్యాలు అన్నీ కూడా ఉంటాయి. మనం తీసుకెళ్ళచ్చు. సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి. సెకండ్ హ్యాండ్స్, ఫస్ట్ హ్యాండ్స్ కూడా ఉంటాయి. ఈ కనిపించే షాపులు మొత్తం చికెన్ షాపులు, మటన్ షాపులు, నాన్ వెజ్ అన్నమాట. మొత్తం చేపలు, రొయ్యలు, పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు అన్నీ కూడా ఇంకా ఈ బారు ఉంటాయి అన్నమాట. మటన్ షాపులు అంటే ఇంకా నాన్ వెజ్కి సంబంధించి మాత్రం ఒక ఏపన ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్నీ తేవడం సరిగ్గా కుదరలేదు కాబట్టి అక్కడక్కడ తీయడం జరిగింది. అన్ని షాపులు తీయలేదు. ఆ కనిపించే షాపులు కూడా మన జిఎంకి సంబంధించినవి అన్నీ కూడా నాన్ వెజ్ అక్కడ లభిస్తుంది. ఇటువైపు చూసుకున్నా మళ్ళీ కూరగాయలు కడిగి వస్తాం. అలాగే మనకు కావాల్సిన షార్ట్లు, బనీలు, షర్ట్లు అన్ని రకాల ఫ్యాన్సీ ఐటెం కూడా అక్కడ లభిస్తుంది. అదే తిరగడానికి మనకి సంతంత తిరగడానికి 2 గంటలు పడుతుంది. నేనైతే ఇక్కడ ఈ షాప్ దగ్గర కూరగాయలు కొనడానికి ఆగాను. చూడండి వంకాయలు నగలాడుతూ ఉన్నాయి. బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బీరకాయలు, దోసకాయలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే అతి తక్కువ ధరకే కొంచెం తెలిసినట్టు కాబట్టి అక్కడ వేయించుకుంటున్నాయి. ఇప్పుడు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి.
చూసినా మార్కెట్లో చాలా వైభవంగా కనిపిస్తుంది. ఒక తిరణాలకు వచ్చినట్టుంటుంది, మార్కెట్కి వచ్చినట్టుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా లాస్ట్గా పప్పల దుకాణం అందుకు వెళ్ళి పప్పలు కట్టించుకున్నాక వెళ్ళిపోవడమే. అంతే ఫ్రెండ్స్, ఈ లైక్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.